ఈరోజు కంటక వాక్యం. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, మనం యథార్థముగా జీవించినట్లయితే మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఏ మార్గంలో వెళ్తున్నామో మనకు తెలుస్తుంది. ద్రోహులు ఇతరులకు కీడు చేయాలని ఆశించి ఆ కీడులో వారే పడిపోతుంటారు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నింటినీ ఆయన గుర్తించును. దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును, వాడు తన పాపపాశముల వలన బంధింపబడును అని. ప్రియులారా, మనం పాపం చేస్తున్నామంటే బానిసత్వంలో మనల్ని బంధించి ఉంచే సంకెళ్లను మనమే సృష్టించుకుంటున్నామనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. సహోదరి సహోదరులారా, మనం పాపమనే దాసత్వపు కాడి క్రిందికి వెళ్లకుండా పరిశుద్ధతను కాపాడుకుంటూ ఈ లోకంలో బ్రతికినన్నాళ్ళు యథార్థముగా జీవిస్తూ దేవుని మార్గంలో నడిచేవారమై ఉందాం. ఈ వాక్యము యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిస్తుందని, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేస్తుందని తెలియజేస్తుంది. కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటూ యథార్థముగా జీవించే వారముగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.